అంటే ఎక్కడికక్కడ ఇంత శ్రద్ధ పెట్టి ఈ ప్రాజెక్టుల మీద ఫోకస్ పెడుతున్నాం అంటే అంత ఫోకస్ పెట్టాం కాబట్టి ఇవన్నీ సాధ్యమవుతున్నాయి కాబట్టి ఈ హౌస్ ద్వారా రాష్ట్ర ప్రజల ద్వారా ప్రభుత్వం తరపున మనస్ఫూర్తిగా నరేంద్ర మోడీ గారికి కేంద్ర మంత్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి కూడా పరిష్కారం చేయాలి మేము అడిగేది గొంతమ్మ కోరికలు కాదు మాకు అన్యాయం జరిగింది కట్టుబట్టలతో వచ్చాం కష్టపడుతున్నాం మీరు కూడా హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వండి భవిష్యత్తులో దేశ అభివృద్ధికి మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూట్ చేస్తుంది అందులో అనుమానం లేదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ తీర్మానాన్ని గట్టిగా అందరూ కూడా సమర్థించాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటా సమర్థించిన వాళ్ళు ఎవరైనా ఉంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారు మంచిని హర్షించే పరిస్థితి లేకపోతే వాళ్ళ దురదృష్టం వాళ్ళకు ఆ జీవితాల్లో మీ కర్మది మీ కర్మ ఎందుకంటే మంచిని ఎవరైనా పోతా పోతా ఉంటే ఒక తలువేంద్రం పెట్టి మంచినీళ్ళు ఇస్తే వాళ్ళకు ధన్యవాదాలు చెప్పేసి పోతా చల్లగా దేవుడు మిమ్మల్ని చూడాలని అన్నదాత సుఖీ భవ అంటాం ఒక పూట తిండి పెడితే అన్నదాత సుఖీ భవని ఆశీర్వదిస్తాం అలాంటివి శాశ్వతంగా కరువును నివారించే పోలవరం ప్రాజెక్ట్ వస్తే మీ చేతులు కూడా కదలలేదంటే మీ మనసు కూడా రాలేదంటే మీ మొత్తంలో కలయిక కూడా లేవంటే ఏం చెప్పాలయ్యా మిమ్మల్ని ఇప్పుడు ఆ వెంకటరెడ్డి ఉన్నారు వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తా వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తా నేనే ప్రారంభించా నేనే పూర్తి చేస్తా నేనే ప్రారంభించా నేనే పూర్తి చేస్తా వెలుగొండకు నీళ్ళిచ్చి ప్రకాశం జిల్లాను ఆదుకునే బాధ్యత కూడా తీసుకుంటా కాబట్టి అధ్యక్ష మరొకసారి ఈ సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రజాని యొక్క ధన్యవాదాలు కేంద్రం తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారాలు థ్యాంక్ యూ